సార్, మరి అలా అనుకుంటే దేవుని చిత్తం భౌతికమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తుందా? అమ్మా, చాలా వరకు క్రైస్తవంలో ఇలాంటి భ్రమలే ఉన్నాయని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని చిత్తము అనేది, దేవుని సంకల్పము అనేది భూమి మీద దైవ కార్యాలను నిర్వహించడానికి ఉంది కానీ, లేదంటే ఒక వ్యక్తికి దైవ ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఉంది కానీ, లేదంటే పరలోక సంబంధమైన ఆ అనుభవాలను రుచి చూడడానికి చూపించడానికి ఉంది కానీ, ఈ భౌతికంగా చాలా డబ్బులు పొందడానికో, చాలా కార్లు కొనుక్కోవడానికో, చాలా ఆస్తులు పొందుకోవడానికో దేవుని చిత్తం అనేది బైబిల్లో ఉందని నేను అనుకోను, క్రొత్త నిబంధన ప్రకారం. కానీ మన వాళ్ళు విషయాన్ని అలా పక్కకు తీసుకెళ్ళిపోయారు. మనుషులకున్న సహజమైనటువంటి స్వభావం ఏంటి అంటే, ఏదైనా కానీ ఒక విషయాన్ని వారి లెవెల్లోకి తీసుకెళ్లిపోయి వారికి నచ్చిన ధోరణిలోకి మరల్చుకోవడం, దాని చొప్పున వాళ్ళు మాట్లాడుకోవడం అనేది వాళ్ళు ఉపయోగించేటువంటి ఒక విధానం. ఇది చాలా డేంజర్ అన్నమాట. కనుక మనం ఈ సమయంలో ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని చిత్తము ఒక వ్యక్తి జీవితంలో ఆయన సంకల్పం ఏంటంటే, ఒక మనిషిని తన వైపు మళ్లించడం, ఒక మనిషిని తనతో సహవాసంలోకి తీసుకెళ్ళడం, ఒక మనిషితో తన సహవాసం చేయడం, ఒక మనిషిని తన పట్ల ఆకర్షితుడిగా ఉండడం, ఒక మనిషికి తన శక్తిని ఇవ్వడం, ఒక మనిషికి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి స్పృహను కలిగించడం, ఇవన్నీ కూడా ఆయన చిత్తంలో దాగి ఉన్నాయి. కానీ ఒక అందమైన బిల్డింగ్లు కట్టుకోవడం, లేదంటే ఒక అందమైన పెద్ద కార్లు కొనుక్కోవడం, లేదు అంటే ఒక పెద్ద పెద్ద ఈ భూ సంబంధమైనటువంటి ఏదైనా సరే అనేది ఆయన అయితే ప్రకటిస్తాడని నేను అనుకుంటున్నాను.